ప్రజా గాయకులు గద్దర్ మృతి తీరని లోటని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. సోమవారం మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆయన గద్దర్కు నివాళులు అర్పించారు. ఆరు దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై ప్రజా కవి గద్దర్ తన విప్లవ గేయాలతో పోరాడారని అన్నారు. గద్దర్ తన ఆటపాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. గద్దర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, మున్సిపల్ కమిషనర్ అవినాష్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ గద్దర్ అన్న. జోహార్. జోహార్. జోహార్ గద్దర్. జోహార్. తెలంగాణ మొత్తంలో గత ఆరు దశాబ్దాలుగా ప్రజా యుద్ధ నౌక అంటే జ్ఞాపకం వచ్చేది గద్దర్ అన్న. వారు ప్రజా పోరాటాలలో పేద ప్రజల కొరకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలలో వారు ప్రధాన భూమిక పోషించారు. ప్రతి పోరాటంలో కూడా అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజల గొంతుకగా వారు నిజంగా కూడా చిరస్మరణీయులు. వారు పరమవంచడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్ పౌర సమాజం వేములవాడలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారి ఆశయాలను నిజంగా కూడా రాజకీయాలంటే అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడం అనేటువంటి ఒక గొప్ప ఆదర్శాన్ని వారు ఒక మన రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప కళాకారుడు, విప్లవ కవి బలాఢీర్ గద్దర్ అన్న. అంటే పాటను ఆటను మాటను కలిపి చేసినటువంటి మరి మొట్టమొదటి భారతదేశంలోనే ఆ కళను ప్రవేశపెట్టినటువంటి గద్దర్ అన్న చిరస్మరణీయులు. వారిని మేమందరం కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఆశయాలకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.